ఇంటి గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమలు ప్రతిరోజు పూయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండానండి, మనం స్నానం చేస్తున్నాం కదా, దుస్తులు ధరిస్తున్నాం కదా, ఆహారం తీసుకుంటున్నాం కదా, అలాగే దేవతారాధన నిమిత్తమై గదిలో వేయించేసినటువంటి పెరుమాళ్లకు ధూపము దీపము నైవేద్యము సమర్పించుకుంటున్నాం కదా, అలాగే ద్వార బంధము వీధి ముందరి ద్వారము లక్ష్మీప్రదం, ఆ ద్వారం లక్ష్మీప్రదంగా ఉంటే ఇంటి లోపల ఇంటిల్లిపాది ఆరోగ్యంతో ఉంటారు. బాహ్య శుద్ధి లేకుండా అంతరశుద్ధి చాలా గొప్పది, యోగులకు మాత్రమే లభించేటటువంటిది. గృహానికి బాహ్య శుద్ధి ద్వారము తప్పకుండా, ఆ ద్వారానికి గడపకు పసుపు రాచి రెండు రేఖలు బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమ రెండు బోట్లు పెట్టినా చాలు. ప్రశాంతంగా ఈ చివరి నుంచి ఆ చివర వరకు ఒక పావు కిలో పసుపు వేసి చక్కగా రుద్ది 10-20 గీతలు పిండి ముగ్గులు వేసి పసుపు బొట్టు కుంకుమ బొట్టు పసుపు బొట్టు కుంకుమ బొట్టు ఇలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పసుపు కుంకుమల బొట్లు అలది ఈ పక్కన ఆ పక్కన దీపం వలె ముగ్గుల వలె బొట్టు వలె అలంకరించి కళ్యాణ తిలకాలు దిద్ది అరగంట పట్టేస్తుందండి రోజు కూడా అనుకునే వారికి నా మనవి సలహా ఏమిటి అంటే, ఈ ప్రక్రియ అంతా కూడా ప్రతి శుక్రవారం చేద్దాం. ప్రతిరోజు మట్టుకు కడప పైభాగంలో పసుపును అలదుదాం. కడప పైభాగంలో పసుపు అలది 2-3 ముగ్గురేఖలు వేసి 1-2 కుంకుమ బొట్లను శుక్రవారం నాడు పెట్టిన బొట్ల పైననే మళ్ళీ అలంకరిద్దాం. ద్వార గుమ్మానికి బంధనానికి నమస్కారం చేద్దాం. కుడికాలితో లోనికి ప్రవేశిద్దాం. బయట కూర్చొని పడుపు కడగాలి, లోపల కూర్చొని కాదు. చాలామంది కూడా లోపల గుమ్మను ఇంటి లోపలే కూర్చొని ఇలాగ వంగేసి కడిగేసి వేసేసి ముక్కలు వేసి వెళ్ళిపోతుంటారు. బయటకు వెళ్ళి కడిగి ముగ్గు వేసి నమస్కరించి లోనికి రావాలి. అలా వచ్చే వ్యక్తి ఇంట్లో నుంచే బయటికి వెళుతుంది. వెళ్ళే సమయంలో స్నానం చేసి సలక్షణ పూర్వకంగా పసుపు రాచుకున్న ముఖం, కుంకుమ పెట్టుకున్న ముఖం, పువ్వులు పెట్టుకున్న ముఖం, లక్ష్మీప్రదంగా ఉండే ముఖం బయటికి వెళ్ళి ఇల్లాలు. కడప కడిగి ముగ్గులు వేసి లోనికి వస్తే లక్ష్మీదేవి లోపలికి వస్తున్నట్లుగా భావించాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా. అంత గౌరవం ఇల్లాలకి ఇవ్వాలి. కాబట్టి పైభాగంలో పసుపు రోజు అలాలి, కుంకుమ బొట్లు 1-2 పెట్టాలి. ఇంట్లోనికి వచ్చి ఆ ఇల్లాలని ఇంట్లో వాళ్ళందరూ కూడా సాక్షాత్తు మహాలక్ష్మి ఇంట్లోకి వస్తున్నది అన్నంత గౌరవాన్ని చూపించాలి. అంతేకాని ఇంటి దాసిగానో పని మనిషిగానో చూడడం హేయము నింద్యము మహాపాపం. భారతీయ ధర్మం స్త్రీకి పరమోత్తమమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించింది, ఆ తల్లిని అక్కడ ఉంచింది. ఆ గౌరవంతో మనం చూస్తే ఇంటిల్లిపాది భవిష్య తరాల వారు అలాగే చూస్తారు. అడిగిన ప్రశ్న రోజు అలగాలి, పూర్తిగా వీరికాని పక్షంలో ఊర్ధ్వ భాగంలోనైనా పసుపు రాయడం మంచి అలవాటు అని చెప్పుకోవాలి. BCS ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.